చిట్టిబాబు గారు ఒక విషయం ఇప్పటికైనా ఈ వివాదాలకి ఈ మాటలకి చిరంజీవి గారు ఎప్పుడు కూడా నేను ఫలానా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నానని చెప్పలేదు ఆయన అందరి వాడిగానే ఉన్నాడు ఈ ప్రకాష్ రాజు లాగుతున్నాడు ఆయన అనవసరంగా అందరూ విష్ణుబాబు మోహన్ బాబు కూడా చెప్పాడు విష్ణుబాబు కూడా చెప్పారు ఎవరినైనా సరే నాగబాబు పిల్లలైనా నాగబాబు గారి పిల్లలైనా చిరంజీవి గారు ఎవరైనా నా బిడ్డలు అంటే ఎవరన్నా ఎవరి నుంచి విష్ణుని విత్డ్రా చేయిస్తాను జయసుధు నుంచి పెట్టినా నేను విత్డ్రా చేస్తానని విష్ణు చెప్పాడు అది జరగకుండా అడ్డుపడుతున్నది ప్రకాష్ రాజే బయట నుంచి వచ్చి ఇక్కడ విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నవాడు ప్రకాష్ రాజు మాట్లాడుతున్నాడు అంటే అతను అభివృద్ధి చేసి వచ్చాడు తమిళనాడులో ఇలాగే ఎలక్షన్స్ లో సినిమా ప్రొడ్యూసర్స్ ఎలక్షన్స్ లో పోటీ చేసి డబ్బులు అక్కడ కాజేస్తే కోర్టు లో కేసు వెళ్ళింది ఎవరో నేలాపరింత కాదు అది కోర్టు లో కేసు నడిపి వాళ్ళ ప్యానెల్ సస్పెండ్ చేశారు ఈ విషయం చెప్పడం తప్ప ఈ విషయం తీసుకురావడం తప్ప కన్నడలో కన్నడ చాంబర్లో అతన్ని బాయ్కాట్ చేశారు అక్కడ బాయ్కాట్ చేశారు తమిళనాడులో ఇలా చేశారు వాడికి వచ్చాడు ఇతనికి ఏ అర్హత ఉంది ఏం యోగ్యత ఉందని అడగడం తప్ప రెండు సార్లు సస్పెండ్ అయిన వాడు 24 మా అసోసియేషన్ లో ఏనాడు అడుగు పెట్టిన వాడు మా అసోసియేషన్ అవమానించి చేసే 24 కంప్లైంట్ ఉంది ప్రొడ్యూసర్లు ఇన్సో పెట్టాడు అసెంబ్లీలు కొట్టాడు బూతులు మాట్లాడాడు అందువల్ల డైరెక్టర్ ఒక తీసాడు ఇవన్నీ చెప్పడం తప్ప ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు వద్దు మనకేం చెప్పడం తప్ప తెలుగు వాళ్ళకి తెలుగులో వాళ్ళకి సమర్థత లేదు తెలుగు వాళ్ళకి చేత కాదు అందుకనే నేను వచ్చాను ఎవడన్నా వస్తే ఎలక్షన్ లో నుంచుంటే నేను అది చేస్తాను ఇది చేస్తాను నన్ను ఆశీర్వదించాను అడుగుతాడు అలా అంటలేదు ప్రకాష్ రాజు ఎవరు ఇక్కడ బాధపడిపోయింది అంటే చిరంజీవి గారు బాధపడ్డారా రాజేంద్ర ప్రసాద్ బాధపడ్డారా మోహన్ బాబు బాధపడ్డారా నాగార్జున గారు వీళ్ళందరూ ప్రెసిడెంట్ గా చేసినారు మురళీమోహన్ వీళ్ళందరూ బాధపడ్డారా బాధపడిపోయింది అందుకే నేను ఏదో కొత్త తీసుకొస్తానే అసందర్భ మాటలు అసందర్భ ప్రేలాపనలు చేయటం అందువల్ల వస్తున్నాయి క్లాషులు ఆయన ఆయన మాటల వల్లే నాకు పెద్దలు ఎవరు అవసరం లేదు పెద్దలు అనుపాధ్యంలో నేను నడుచుకోవాల్సిన అవసరం లేదు అని అంటాడా పెద్దల దగ్గరికి వీళ్ళు వెళితే పెద్దలు అవసరం లేదంటే ఇండస్ట్రీ ఇది కుటుంబం ఇండస్ట్రీలో కుటుంబంలో పెద్దల యొక్క ఆశీర్వాదం పెద్దల యొక్క సభ అభిప్రాయాలు తీసుకుంటే నడుస్తుంది ఓ కృష్ణరాజు గారు వాళ్ళన్న వాళ్ళ పెద్దవాళ్ళు సీనియర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్ప వాళ్ళ అధిపత్యంలో నడుపుతారా రేపు అని అడుగుతాడా అందరినీ లాగుతావా అందరి కుటుంబాల గురించి మాట్లాడతావా ఏమా నువ్వు వచ్చావు ఎలక్షన్ కి అసలే నీకు ఏ యోగ్యత లేదు నుంచుంటానికి నువ్వు కర్ణాటకలో చేసే దౌర్భాగ్యం కానీ అక్కడ నేను బాయ్కాట్ చేశాను ఇక్కడ తమిళనాడులో నువ్వు అన్ని అవినీతి చేసావని కోర్టులో కొట్టేశారు నీకు ఇక్కడికి వచ్చి నువ్వు అవన్నీ మరుగుపరుచుతాను ఇక్కడికి వచ్చి ఒకటే